అనగదొక్కుతున్న కేసీఆర్ కు గుణపాఠం తప్పదు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్. స్థానిక సంస్థలలో బీసీలకు గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్ ను 22% కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని నిరసిస్తూ స్థానిక నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాజకీయంగా బీసీలను అనగదొక్కుతున్న కేసీఆర్ కు గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ పరిమితిపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకుండా ఆర్డినెన్స్ ను తీసుకురావడం అంటే బీసీలను రాజకీయంగా అనగదొక్కడమే అని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో బీసీ జనాభా 55% ఉందని తెలిసినప్పటికీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు కల్పించవలసిన రిజర్వేషన్లను కేటాయించకుండా సకాలంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకుండా హైకోర్టు మొట్టికాయలు వేసిన తరువాత ఎన్నికలను నిర్వహించడం ప్రభుత్వం యొక్క పనితీరని నిదర్శనం అన్నారు. ఒకవైపు చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించాలని పోరాటాలు జరుగుతుంటే మరొక వైపు స్థానిక సంస్థలు బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్లను కుదించడం చూస్తుంటే బీసీల పట్ల కేసీఆర్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే బడుగు బలైన వర్గాల త్యాగాలతో శ్రమతో. ఈ విషయం నేను చెప్పింది కాదు, ఈ రాష్ట్రం వచ్చిన సందర్భంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారే మాట చెప్పింది. భారతదేశంలో పట్టినే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నటువంటి 90% పైన ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని వారే చెప్పింది. సరే ఆ 4.5 ఏళ్ల సంగతి వేరే కానీ కొత్తగా మళ్ళీ ఎన్నికల తర్వాత విజయం సాధించిన సందర్బంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా మద్దతు ఇవ్వడంతో మేము అధికారంలోకి వచ్చినాం, వారికి సరి అయిన న్యాయం చేస్తామంటే నిజమే అని చెప్పి భావించినాం. వారు మాట్లాడినటువంటి మాటల 48 గంటల లోపలనే సుప్రీంకోర్టుకు 50% మించొద్దనటానికి ఈ దేశం ఏమన్నా సుప్రీంకోర్టు జాగీర అన్నారు. వారు సామాజిక న్యాయం కోసం ఎంత ఆవేశపడుతున్నారో కేసీఆర్ అని చాలామంది అనుకున్నారు. 48 గంటల లోపలనే ఒక ప్రత్యేకమైన ఆర్డినెన్స్ కని వినియోగిన తొందరపాటుతోటి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ సిద్ధం కావడం, ఏ ప్రాంతాల్లోపట గతంలో కొనసాగినటువంటి 34% రిజర్వేషన్ కాదని 12,750 స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లు దాంతోపాటు తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చడం వల్ల 100% ఎస్టీ ఉన్నటువంటి దగ్గర అవి వేరేగా పోవడంతో ఇవాళ 34% రిజర్వేషన్ని 2,350 బీసీలకు వచ్చేటువంటి లెక్క ప్రకారము సుమారుగా 18% వచ్చింది. ఈ ప్రభుత్వం ఎవరి పక్షపాతంతో ఉందో కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని ఎన్నికలకు పోకుండా మిగతా ఏర్పాట్లు ఏవైతే 34% కొనసాగాలనుకుంటాయో వాటి ఏర్పాట్లలో ఉండాలని తెలంగాణ ఇంటి పార్టీ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని కార్యక్రమాలకు కూడా మద్దతు తెలియజేస్తామంది. ఇంకా అన్ని సంఘాలు ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ వినమ్రంగా, పార్టీలకు అతీతంగా, ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిచిందే 23 మంది ఎమ్మెల్యేలు, దాంట్లో అధికార పార్టీ నుంచి 19 మంది గెలిచినారు, కాంగ్రెస్ నుంచి 2 గెలిచినారు, భారతీయ జనతా పార్టీ నుంచి 1 గెలిచినారు. అందరికీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా 33% రిజర్వేషన్ కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బీసీల అభిమానాన్ని చూరగొని ఈ రాష్ట్రానికి 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ చూపిస్తా అని చెప్పేసి బీసీల యొక్క రాజ్యాధికారాన్ని మరి వారి యొక్క హక్కులను నిలువున కూలదోస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని. పక్కనే ఉన్న తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి 69% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నాం. మనము ఇండియన్ యూనియన్లో భాగస్వామ్యం ఉంటున్నాయి, తమిళనాడు కూడా ఇండియన్ యూనియన్లో భాగస్వామ్యం ఉంటుంది. మరి వాళ్ళకు ఒకే రాజ్యాంగం, మనకు కూడా ఒకే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ను ఒకసారి పరిశీలన చేసి హౌస్ను సమావేశపరిచి దాని మీద మనం కమిటీ చేసి ఒక ఎలక్షన్ పోవడానికి ఏ అయితే 69% రిజర్వేషన్ రావాలనో దాని మీద నిపుణుల కమిటీతోటి ఒక
మరి సోషల్ లీవ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఎలక్షన్ పోతే బాగుంటుంది కానీ మరి సుప్రీంకోర్టు ఇచ్చిన 50% రిజర్వేషన్ల ఆధారంగా చేసుకొని హడావుడిగా రాత్రి రాత్రే నోటిఫికేషన్లు తర్వాత ఎలక్షన్ పోవటాన్ని మరి బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేసీఆర్ గారు ప్రత్యేకమైన ఆర్డినెన్స్ని తొలగించేసి ఒక లీవ్ పిటిషన్ ద్వారా మరి జనాభా లెక్కల ఆధారంగా మరి బీసీల జనాభాని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వెంటనే వాళ్ళు ఎలక్షన్ పోవాలి, 34% రిజర్వేషన్ ఏ రకంగానైతే సాధిస్తామో దాన్ని ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బీసీలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, టీఎస్యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళీధర్, బీసీ యువజన సంఘం నాయకులు దీపేందర్, జనార్దన్, ప్రవీణ్, కడారి అశోక్, సురేష్, తెలంగాణ ఇంటి పార్టీ జిల్లా కన్వీనర్ గుండగొని శేషు, చింతమల్ల వెంకటేష్, కత్తుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.